విజయ సాయి రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముందా? సిద్ధాంత రాజకీయాలు, క్రియాశీల కార్యక్రమాలు, ఇవి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఆచరించాం అని చెప్పుకున్న పద్ధతులు, తవ్వి తీస్తే గాని బయటపడని తెలుగుదేశం బాగోతాలు, నిక్కచ్చి నిజం, తేల్చిన కాగ్ నివేదికే సాక్ష్యం. ఇలా బయటపడని అక్రమాలు ఎన్ని, ఇక ముందు తెరపైకి వచ్చే దారుణాలు మరెన్ని, కాగ్ నివేదికతో బయటపడ్డ అన్యాయాలు, ఎల్లో మీడియా దృష్టిలో ఇవి అక్రమాలు కావా, ఎల్లో పీపుల్ చేసిన స్కాములు కావా? అక్షరాల 129 కోట్లు స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖలో 2017-2018 ఆర్థిక ఏడాది కార్యకలాపాల్లో జరిగిన అక్రమాలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ శాఖలోని 321 యూనిట్లలో ఆడిట్ చేయదగిన 167 యూనిట్లలో తనిఖీ నిర్వహించగా 2,67,298 కోట్లు ఆదాయం గల యూనిట్లలో 540 కేసుల్లో 129 కోట్ల రూపాయల విలువ గల అవకతవకలు, తక్కువ నిర్ధారణలు బయటపడ్డాయి. కాగా 48 కేసులకు సంబంధించి 13.67 లక్షలు వసూలు చేశారు. ప్రచారం మీద బతికే అసమర్థుడికి ఎల్లో మీడియా ఇచ్చే పాలనాదక్షుడు అనే ఎలివేషన్, దిగిపోయే ముందు 250 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి వడ్డీ కింద 108 కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాడు. అడ్మినిస్ట్రేటర్ అయితే ఇలా చేస్తాడా? కాగ్ నివేదికపై మాట్లాడే ధైర్యముందా చంద్రబాబు అనే విజయసాయిరెడ్డి గారి ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముందా?